డాక్టర్ గారు, ఇప్పుడు మనం గమనిస్తే కూడా విహారానికి సంబంధించి అందరూ చాలా లగ్జరీగా లైఫ్ని లీడ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈ మెత్తటి పరుపులు, సోఫాలు, కుషన్స్, వీటి వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు? అంటే ఒక సామెత ఉంది, లగ్జరీ ఈజ్ అగెన్స్ట్ నేచర్. అంటే విలాస జీవితము ప్రకృతికి విరుద్ధం అన్నమాట. విలాసాలు ఏంటి? మెత్తటి పరుపుల మీద పడుకోవడము, మెత్తటి సోఫాల్లో కూర్చోవడము, గంటల తరబడి కూర్చోవడము, సుఖపెట్టడం అన్నమాట. ఎంతెంత సుఖపెడుతూ ఉంటామో అంతంత అరుగుదల తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే అరుగుదల తగ్గిందో శరీరంలో దోషాలు పెరుగుతూ ఉంటాయి, మహిళలు జమైపోతూ ఉంటాయి అన్నమాట. నిజానికి అంత సుఖాలు అవసరం లేదు. అంటే బేసిక్ కామన్ కంఫర్ట్ కదా సార్? కంఫర్ట్ ఓకే, ఎంతవరకు కంఫర్ట్ రోగాన్ని కలిగించినంత వరకు. అది రోగానికి కారణమైనప్పుడు కంఫర్ట్ కాదు కదా, రోగ కారణమైంది కదా. అది అదే ఎరుక అన్నమాట. ఆయుర్వేదం అదే చెప్తుంది, ఎరుకతో ఉండండి మీరు చేసే పని పట్ల, తినే ఆహారం పట్ల. ఆ ఎరుక లేనప్పుడే కదా రోగం వస్తుంది. అందుకే మెత్తటి సోఫాలో కూర్చోండి, ఎంతవరకు చర్మానికి బాగానే ఉంటుంది కూర్చోవడానికి సుఖంగా, కానీ శరీరంలో ఉండే ఎముకలు, జాయింట్లు అన్నీ కూడా అలైన్మెంట్ రాక, మజిల్స్ రిలాక్స్ కాక ఆ నొప్పులు అలాగే మిగిలిపోతాయి ఒంట్లో. అదే చెక్క మీద కుర్చీ మీద కూర్చోవడమో చెక్క మంచం మీద పడుకోవడం ద్వారా మజిల్స్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఇది అనుభవించే వాళ్ళకి, పడుకొని చూసే వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేసి తెలుస్తుంది. చర్మానికి సుఖము అన్నప్పుడల్లా కష్టమే, మళ్ళీ వెంటనే సుఖం అనుభవించడం కష్టం అనుభవించక తప్పదు. కాబట్టి చేయకూడని పనులు నిరంతరం గంటలు గంటలు కూర్చోవడము, చాలాసేపు పడుకోవడము, అవసరం లేకుండా పడుకోవడము, మెత్తటి పరుపులకు పడుకోవడము, చల్లటి వాతావరణంలో అవసరం లేకుండా ఉండడము, అవసరం లేకుండా కూలర్లు పెట్టుకోవడము, ఇలాంటివి చేయడం ద్వారా మన విహారాల ద్వారా మనం పొరపాటు చేస్తున్నాం. అయితే మనము మరి చేయవలసిన విషయాలు ఏంటి? విహారాలు ఎలా ఉండాలంటే నిరంతరం శరీరాన్ని మనము కదిలిస్తూ ఉండాలి. అంటే ఆమవాత రోగుల గురించి ఆమవాత మాట్లాడుతున్నాం కాబట్టి ఆమవాత రోగికి చికిత్సాపరంగా విహారం ఎలా ఉండాలి అనంటే నిరంతరం శరీరం కదులుతూనే ఉండాలి. 20 నిమిషాలు కాగానే శరీరం కుర్చి మార్చేయాలి. ఇంకా గంటలు గంటలు కూర్చున్నారంటే వెంటనే లేవలేరు, పట్టేస్తుంది అనమాట. అందుకే కదులుతూ ఉన్నారనుకోండి అది మూవ్ అవుతూ ఉంటుంది, యామం రక్తంలో కదులుతూ ఉంటుంది కాబట్టి మనం జామ్ కావు జాయింట్లు. నడకనే చాలా మంచిది ఆరోగ్యానికి, నడక చాలా మంచిది. ఏమీ చేయలేని వాళ్ళు, వ్యాయామము ఇంకా రకరకాల స్పోర్ట్స్ ఇవన్నీ మాకు టైం లేదండి చేయలేము అనేవాళ్ళు, శరీరాన్ని కదిలించడానికి ముఖ్యమైన సాధనం ఏంటి అంటే నడక. మామూలుగా సింపుల్గా ఎండలో గాలిలో నడుచుకుంటూ పోవడం. ఇంట్లో నడుస్తున్నామండి, రూఫ్ మీద రూమ్లోనే అక్కడక్కడ తిరుగుతున్నానండి, ఇవన్నీ వల్ల వర్కౌట్ కాదనమాట. ఇప్పుడు అవే 3-4 రూమ్లలో తిరుగుతే ఉండదు, వర్కౌట్ కాదు. ఎందుకు కాదు అనంటే బయట గాలి నీడల్లో ఎండ పడడం లేదు కదా. ఆమము కరగాలి జాయింట్లలో, అంటే బయటి గాలి నీడ అవసరము. కాబట్టి నడక చాలా ముఖ్యం అన్నమాట. వ్యాయామాలలో యోగా, ప్రాణాయామ, ఆసనాలు ఇవన్నీ చేయండి. ఇవన్నీ చేస్తే బాగుంటుంది, కానీ చేయలేని వాళ్ళు కనీసం నడక, శరీరాన్ని నిరంతరం కదిలించడము, అవసరమున్నంత ఏసీ వాడడము, అవసరము లేకపోతే వాడకుండా ఉండడము, ఎక్కువగా ఏసీ వాతావరణం చల్లగా ఉన్న ఏసీలు వాడుకోవడం, గాలిలో లేకుండా ఇంట్లోనే ఉండడం, ఇవన్నీ కూడా చేయకూడని పనులు. చేయాల్సిన పనులు కదిలిస్తూ ఉండడం శరీరాన్ని. ఓకే.